అందరికీ నమస్కారం ఈ రోజు ఛానల్లో కంటెంట్ వచ్చేసరికి కృష్ణా జిల్లాకి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ఈ ఇళ్ల పట్టాల పంపిణీ నిలిపివేయడం జరిగింది దీని వల్ల ఎంతమంది లబ్ధిదారులు అయితే ఆగిపోవాల్సి వచ్చింది అదే విధంగా ఏ ఏ ప్రాంతాల్లో ఈ పంపిణీ అనేది కొనసాగుతుంది ఈ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అంతేకాకుండా టిట్కో సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా ఈ వీడియోలో గమనిద్దాం కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ కృష్ణా జిల్లా మొత్తంలో కూడా ఫస్ట్ ఫేజ్ కింద రెండు లక్షల అరవై రెండు వేల ఆరు వందల ఒక్క మందిని అర్హులుగా గుర్తించడం జరిగింది అయితే ఈ పంపిణీ అనేది పలుసార్లు వాయిదా పడుతూ రావడంతో మరికొంతమంది లబ్దిదారులకైతే అవకాశం లభించడం జరిగింది దీని ద్వారా ప్రజెంట్ వచ్చేసరికి ఈ అర్హుల సంఖ్య మూడు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై ఒకటి అయితే చేరడం జరిగింది అయితే ఈ అర్హులను గాని గమనించినట్లయితే అర్బన్ పరిధిలో ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది అదే రూరల్ పరిధిలో అయితే ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల ఎనభై మూడు మందిని అయితే గుర్తించడం జరిగింది వీళ్ళందరి కోసం ప్రభుత్వం పద్దెనిమిది వందల అరవై నాలుగు పాయింట్ ఐదు సున్నా ఎకరాల ప్రభుత్వ భూమితో పాటుగా పదిహేడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలనైతే వెచ్చించి నాలుగు వేల నూట డెబ్బై మూడు పాయింట్ ఏడు సున్నా ఎకరాల ప్రైవేటు భూమిని అయితే కొనుగోలు చేయడం జరిగింది ఈ విధంగా రెడీ చేసిన ల్యాండ్స్లో ప్రభుత్వ భూముల్లో వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై మూడు లేఅవుడ్స్ని ఇదే పట్టా ల్యాండ్స్లో అయ్యేసరికి ఆరు వందల పది లేఅవుడ్స్ అయితే రెడీ చేయడం జరిగింది ఇక అర్బన్ పరిధిలో ఒక్కో ప్లాట్ కోసం ఒక లక్ష ఇరవై వేల రూపాయలని అదే గ్రామీణ ప్రాంతాలైతే డెబ్బై వేల రూపాయలు చొప్పున రెండు వేల నాలుగు వందల పదమూడు కోట్ల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అయితే ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఈ ఆర్టికల్లో రావడం జరిగింది ఇక ఈ విధంగా రెడీ అయిన లేఅవుట్స్ లో కోర్టు వచ్చేసరికి నలభై లేఅవుట్ల మీద స్టే విధించడం జరిగింది దీనివల్ల ముప్పై వేల ఏడు వందల పదహారు మంది లబ్ధిదారులకైతే ఈ పట్టాల పంపిణీ అనేది వాయిదా వేయవలసి వచ్చింది అవి ఏ ప్రాంతాలంటే బందరు డివిజన్లో వచ్చేసరికి ఒక లేఅవుట్ పరిధిలో యాభై ఐదు మందికి అదే గుడివాడ డివిజన్లో అయితే నాలుగు లేఅవుట్స్ అండి ఆ లేఅవుట్స్ మొత్తం కలిపి పదిహేడు వందల ఇరవై ఆరు మందికి నూజ్విడ్ డివిజన్లో వచ్చేసరికి పద్దెనిమిది లేఅవుట్ల మీద ఇష్ట ఉంది దాని ద్వారా పది వందల తొంభై ఆరు మందికి ఇక విజయవాడ డివిజన్లో వచ్చేసరికి పద్దెనిమిది లేఅవుట్ల మీద అయితే ఈ కేసులు ఉండడం జరిగింది దీని ద్వారా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మందికి ఈ విధంగా పలు చోట్ల ఈ పంపిణీ అనేది ఆగిపోవడం జరిగింది అయితే వాయిదా వేయవలసి వచ్చింది ఇక ఈ ఫస్ట్ ఫేజ్ కింద అంటే రేపు డిసెంబర్ ఇరవై తేదీన లక్ష అరవై ఏడు వేల ఐదు వందల నలభై యొక్క అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు వీటిలోనే టిట్కో సంబంధించి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఫ్లాట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారండి సేమ్ ఇదే రోజున అదే రోజున టిట్కో ఇల్లు కూడా పంపిణీ చేస్తారా లేదని కొంతమంది కామెంట్స్ అయితే అడగడం జరుగుతుంది కాబట్టి అదే రోజున ఈ టిట్కో ఇళ్ల పట్టాల పంపిణీ కూడా ఉంది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి జనవరి ఏడో తేదీ వరకు కంటిన్యూస్ గా ఈ ప్రక్రియ అనేది కొనసాగడం జరుగుతుంది అందరూ కూడా డిసెంబర్ ఇరవై ఐదో తేదీనే పంపిణీ జరగదు ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి ఏదైనా సలహాలు సందేహాలు కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్